గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్. మన ఇళ్లలోనో, ఆఫీసుల్లోనో లేదా సంస్థల్లోనో ఉండే విలువైన వస్తువులను రకరకాల మార్గాల్లో కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బీరువాలు, లాకర్లు, తాళాలు, సెక్యూరిటీ సిబ్బంది, ఇలా అనేక రకాలుగా భద్రతా ఏర్పాట్లు చేసుకుంటాం. అయితే ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం. మన ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల విలువ అంతా డిజిటల్ రూపంలోనే జరిగిపోతున్నాయి. కంప్యూటర్స్, మొబైల్స్, ఏటీఎంస్, ఇలా విభిన్నమైన హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ ద్వారా మన లావాదేవీలు సౌకర్యవంతంగా, సులువుగా, చకచక జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఎక్కడ విలువైన సంపద ఉంటుందో అక్కడికి నేరగాళ్ళు చేరిపోతూ ఉంటారు. మన ఆన్లైన్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్ తదితర లావాదేవీలపై కన్నువేసి మన వ్యక్తిగత సమాచారాన్ని, విలువైన సొమ్మును తస్కరించేందుకు సైబర్ నేరగాళ్ళు కోకొల్లలుగా తయారవుతూ ఉన్నారు. ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు, రక్షణ కల్పించేందుకు ఆవిర్భవించిందే సైబర్ సెక్యూరిటీ. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు ఎలా శ్రమిస్తారో, సైబర్ నేరాలు జరగకుండా చూసే బాధ్యతను కూడా ఈ సైబర్ సెక్యూరిటీ నిపుణులు తమ వృత్తిగా, బాధ్యతగా స్వీకరిస్తూ ఉన్నారు. రానున్న కాలంలో దేశాల మధ్య జరిగేవన్నీ మామూలు యుద్ధాలు కాదు, బయో వార్స్ అని మనం ఎలా అనుకుంటూ ఉంటామో, భవిష్యత్తులో నేరాలన్నీ కూడా సైబర్ నేరాలే కానున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేరాల బెడద నుంచి మనకు రక్షణ కల్పించేది సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ. అందుకు సంబంధించిన నిపుణులే ఈ బాధ్యత మొత్తాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. 2022 నాటికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లేదా సైబర్ సెక్యూరిటీ అని కూడా అంటాం. ఈ సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు 37% పెరుగుతాయని ఒక అంచనా. అంటే లక్షలాది ఉద్యోగాలు ఈ ఒక్క సైబర్ సెక్యూరిటీ రంగంలోనే రాబోతున్నాయి. అందుకే ఇవాళ యంగ్ వరల్డ్లో సైబర్ నేరాల గురించి, అవి ఎలా జరుగుతాయి అన్న అంశం గురించి, అలాగే ఈ నేరాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఏం చేయాలన్న అంశం గురించి, అలాగే సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సాక్షాత్తు పిఎం కేర్ ఇలాంటి స్కీమ్లోనే సైబర్ సెక్యూరిటీ అంశం అనేది మనకు ఈ మధ్య కొంతమంది సైబర్ నేరగాళ్ళు పిఎం కేర్స్ ఫండ్నే మిస్యూజ్ చేసిన ఘనత కూడా మనం గమనించాం. సో అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రంగంలో ఉపాధి అవకాశాల గురించి, సైబర్ నేరాల గురించి మనకు విశ్లేషణ అందించేందుకు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు సైబర్ సెక్యూరిటీ రంగంలో నిష్ణాతులు, నిపుణులు, చాలా విపరీతమైన అనుభవం గడించిన వ్యక్తి. మన గతంలో కూడా చాలాసార్లు మన ప్యానల్ డిస్కషన్స్కి రావడం టీవీ ఫైవ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అలాగే మరొక విశిష్ట అతిథి మురళి తలసిల ఈజ్ ఎ పార్ట్నర్ అండ్ ఇన్నోవేషన్ లీడర్ ఎట్ పిడబ్ల్యూసి. వారు మనకు ఆన్లైన్లో స్కైప్ ద్వారా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అండి, చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మురళి తలసిల గారు. ముందుగా డీల్ విత్ మురళి, చంద్రశేఖర్ గారు, సో మనం చాలా వింటూ ఉంటాం, అఫ్కోర్స్ కొద్దిగా ఏమాత్రం కంప్యూటర్స్ గురించిన పరిజ్ఞానం ఉన్నా లేకపోతే ఆ టచ్ ఉన్నా కూడా, వాడకం తెలిసినా కూడా చాలా పదాలు వింటూ ఉంటాం. హ్యాకింగ్ అనేది, మాల్వేర్ అని, ఫిషింగ్ అని ఎప్పటికప్పుడు మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి బాబు, జాగ్రత్తగా ఉండండి అని. సో ఈ టెక్నాలజీస్ ఏమిటి, అసలు వీటి అర్థం ఏంటి, స్పామింగ్, గేమింగ్, ఇలా చాలా రకాలు రకరకాలుగా ఉంటాయి. మన మెయిల్ బాక్స్లో కూడా స్పామ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఏంటి అసలు, ఏం జరుగుతూ ఉంటుంది, ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ అంశాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, బేసిక్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వసంత్ గారు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పటి నుంచి కాదండి, మనకి ఆల్మోస్ట్ కంప్యూటర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఆల్మోస్ట్ 3 డెకేడ్స్ నుంచి ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే కంప్యూటర్స్ అనేవి మనకి వన్ ఆఫ్ ద గుడ్ అండ్ బ్యాడ్ థింగ్ కంప్యూటర్స్ ఏంటంటేనండి, మనుషులు ఐ మీన్ ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు, అది ఇంట్లోంచి పనిచేయచ్చు, ఆఫీస్లోంచి పనిచేయచ్చు, ఎనీవేర్ దే కెన్ బి దేర్. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ కంప్యూటర్స్. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఈ కంప్యూటర్ లాస్ట్ ఒక 10 ఇయర్స్లో మీరు చూసారంటే ఇంటర్నెట్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. సో ఒకప్పుడు మనకి ఇంటర్నెట్ బాగా పనిచేయాలంటే మన ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది అండ్ ఆర్ అంత ఈజీగా దొరికేది కదా బ్యాండ్ విడ్త్ అనేది. ఇప్పుడు బ్యాండ్ విడ్త్ అనేది మన విలేజ్కి వెళ్ళినా కానీ మన ఫోన్లోనే 4G, ఇన్ఫ్యాక్ట్ 5G గురించి మాట్లాడుకుంటున్నాం మనము. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళుకి ఇంటర్నెట్ చాలా ఈజీ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు అడిగిన క్వశ్చన్కి ఈ సైబర్ సెక్యూరిటీలో బేసిక్స్ ఏంటంటే మేజర్గా ఒక 5-6 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, మనము మన ఫోన్ని మనము మల్టిపుల్ వేస్లో వాడుకుంటూ ఉంటాము. ఒకటి, మనము ఈ రోజులు మీరు చూసారంటే లాస్ట్ ఆల్మోస్ట్ డిమానిటైజేషన్ అయిన కాడి నుంచి అందరం మనము ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ గురించి చేస్తున్నాము.
సో డిజిటల్ పేమెంట్స్ మోస్ట్లీ ఇప్పుడు మనం కూరగాయల షాప్కి వెళ్ళినా కానీ లేదా మన మాల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ 99% అందరూ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే భీమ్ ఇవన్నీ వాడుతున్నాం మనం. సో దీనివల్ల ఏమవుతుందంటే అది చాలా మంచిది కూడా, ఎందుకంటే ఒకప్పుడు మనం నోట్లు ఇచ్చినప్పుడు కానీ ఇవన్నీ దాంట్లో అది నిజమైన కరెన్సీ ఫేక్ కరెన్సీలు ఉంటాయి, లేకపోతే ఇప్పుడైతే మనకు నోట్ ద్వారా కూడా కరోనా వైరస్ వస్తుందేమో భయం ఉంది. అవును, వీటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వాలెట్స్ బాగా ఉపయోగపడతాయి. కరెక్ట్. సో మనకి ఈజీగా ఉండిపోద్ది, మనకి ఇన్స్టెంట్గా చూసుకోవచ్చు మన బిజినెస్ ఎంత జరుగుతుంది అనేది. సో డెఫినెట్గా ఒక మనీ ట్రాన్సాక్షన్స్ అనేది ఇప్పుడు ఫోన్లో మనం చేసుకోవచ్చు అంటే క్లిక్. సో అట్లా మనకి ఇంకా మనం చూస్తే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ వాడుకుంటాం మేజర్గా అంటే ఒక ఇన్ఫర్మేషన్ పంపించడానికి, మీరు అన్నట్టు ఈమెయిల్, మన హాట్మెయిల్ కానీ మీరు ఒకప్పుడు, ఇప్పుడు చూసుకుంటే జీమెయిల్, యాహూ మెయిల్ అండ్ మెనీ అదర్ ఆఫీస్ 365 మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇది అనేది ఒక మస్ట్ అనమాట. మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే అది టెక్స్ట్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, ప్రెజెంటేషన్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డే టు డే బిజినెస్ సంబంధించిన మొత్తం మనము కంపల్సరీగా మనం ఈమెయిల్ అనే ఒక కమ్యూనికేషన్ ఛానల్ వాడతాము. ఆల్మోస్ట్ లైక్ మనం ఓల్డెన్ డేస్లో పోస్ట్ ఎలా ఉందో, మనం ఒక ఇన్ఫర్మేషన్ నాకు బాగుర్తు, నేను బిట్స్ ప్లాన్లు చదువుకునేటప్పుడు మా తాతయ్య గారు నాకు ఏమన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మాకు ల్యాండ్ లైన్ కూడా చాలా కష్టంగా ఉండేది. ఒక ల్యాండ్ లైన్ కూడా అప్పుడు కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది, నిమిషానికి ఆల్మోస్ట్ 40-50 రూపీస్. అందుకనే మనం ఎక్కువ లెటర్స్ రాసుకునేవాళ్ళం మనం. సో ఆ లెటర్ వాళ్ళు రాసి అక్కడ పోస్ట్ ఆఫీస్లో వేస్తే అది ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ తర్వాత మనకు రీచ్ అయ్యేది. ఇప్పుడు మనకి ఈమెయిల్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ చాలా ఈజీ అయిపోయింది మనకి. ఈమెయిల్ కూడా వాట్సాప్ ఇప్పుడు అంతా. ఎగ్జాక్ట్లీ. సో మనకు జనరల్గా మన ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోసం ఈమెయిల్ వాడుకుంటున్నాము. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ చాట్ మెసెంజర్స్, వాట్సాప్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంకా దీని వాడకం చాలా ఎక్కువ ఉంది. ఇలా కాకుండా కొన్ని సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఫేస్బుక్ ఈజ్ ద నెంబర్ వన్ ఇన్ దట్. మీరు చూసారంటే ఫేస్బుక్ కానివ్వండి, మీకు లింక్డ్ఇన్ కావండి. లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్స్ కోసం ఎక్కువ వాడతాం మేము. సో చాలా సందర్భాల్లో మనం ఈ మెయిల్ బాక్స్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, కొన్ని మెసేజ్ చూడగానే మనకు అర్థమవుతుంది ఏదో తేడాగా ఉంది ఈ మెసేజ్ అని, ఏమాత్రం కొద్దిగా బుర్ర ఉపయోగించడం కూడా అర్థమవుతుంది. కరెక్ట్. సో అటువంటి మెసేజెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కరెక్ట్. మనకు ఉన్న ఇప్పుడు ఈ సాధనాలు అన్నింటిలోనూ, మెయిల్లో వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, మామూలు మెసెంజర్లో వస్తుంది, ఫేస్బుక్ మెసెంజర్లో నేను ఎక్కువ వాడిన కాబట్టి నాకు తెలియదు, బహుశా అక్కడ కూడా వస్తూ ఉంటాయి. కరెక్ట్. ఏంటి ఎలాగా వీటిని ఐడెంటిఫై చేయాలి? సో ఇప్పుడు మీరు చూసారంటే మీరు అన్నట్టు ఈ ఉన్న మీడియంస్, ఈమెయిల్స్ కానీ, సోషల్ నెట్వర్కింగ్ కానీ, ఈ వాట్సాప్లు కానీ, మనం అనుకున్న మొబైల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒక హ్యాకర్స్కి ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట. ఒకళ్ళు ఇప్పుడు మనల్ని టచ్ చేయాలంటే, మన దగ్గర నుంచి మనీ తీసుకోవాలన్నా కానీ, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కానీ, ఆర్ మనం మాట్లాడుకునే మాటలు వాళ్ళు వినాలన్నా కానీ, అల్టిమేట్గా వాళ్ళు ఈ డివైజెస్ని ఇన్ఫెక్ట్ చేయాలి. సో మీరు అడిగిన ఫ్యూ వర్డ్స్కి, వైరసెస్ అనేది చాలా ఓల్డ్ టర్మ్ అనేది. వైరసెస్ అంటే ఏంటంటే ఒక అన్వాంటెడ్ ప్రోగ్రామ్, అది మనకు అవసరం లేని ప్రోగ్రాము వచ్చి కంప్యూటర్లో ఉన్న రిసోర్సెస్, మన కంప్యూటర్లో సిపియు, ర్యామ్, డిస్క్, నెట్వర్క్ ఇలాంటి కొన్ని చాలా ఉంటాయి అన్నమాట. వీటిని మిస్యూజ్ చేస్తా జస్ట్ ఫన్ పర్పస్ కోసము కొన్ని మీకు కొన్ని అన్వాంటెడ్ ఇమేజెస్ రావటం కానీ, లేదా మీ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అవటం కానీ, అలాంటివి వైరసెస్తో జరిగాయి. అది ఆల్మోస్ట్ లైక్ 20 ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే పీపుల్ వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఓ నేను ఒక హ్యాకర్ని, నేను చాలా గ్రేట్ అండ్ నేను దాన్ని మిమ్మల్ని ఇప్పుడు ఇన్ఫెక్ట్ చేశాను, నేను గ్రేట్ అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ హోల్ వైరసెస్ అనే బోర్డ్ మారిపోయి మాల్వేర్స్, ర్యాన్సమ్వేర్ పెరిగిపోయినాయి. మాల్వేర్స్ అంటే ఏంటంటే అది ఒక ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ మీకు ఇప్పుడు మనం అనుకున్న ఛానల్స్ ద్వారా వచ్చింది ఎట్లా ఒకట్లా. మేబీ మీకు డాక్యుమెంట్ పంపించినప్పుడు మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మీకు తెలియకుండా చాలా స్క్రిప్ట్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల నా మెయిల్ ఐడి ఎవరో తెలుసుకొని, కరెక్ట్, వాళ్ళు ఒక నాకు డాక్యుమెంట్ పంపిస్తారు, ఫేక్ డాక్యుమెంట్. కరెక్ట్. అది కనుక నేను ఓపెన్ చేశానంటే, క్లిక్ చేశానంటే మీకు తెలియకుండా ఏదో ఒక వైరస్ లాంటిది వచ్చి మన సిస్టమ్, మీ సిస్టమ్లో ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది, సర్వీస్లో రన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మీకు కనపడదు కళ్ళకి, మీ సిస్టమ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు ప్రాసెస్ మాల్వేర్ అనేది, అది 4-5 థింగ్స్ చేయొచ్చండి. మీ సిస్టమ్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, అంటే కొత్త ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు, మీ దగ్గర ఉన్న ఫైల్స్ని డేటా తీసుకొని పోవచ్చు. మనం పాస్వర్డ్స్ లాంటివి ఎంటర్ చేసినప్పుడు అది రీడ్ చేస్తుంది. మీరు టైప్ చేసే ప్రతి కీబోర్డ్లో ప్రతి స్ట్రోక్ని వాళ్ళు బేసికల్లీ తీసుకొని పోవచ్చు వాళ్ళకి కావాల్సింది. ఆర్ మీ స్క్రీన్స్ మొత్తాన్ని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, వాళ్ళు మీ స్క్రీన్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు రిమోట్గా, ప్లస్ మనం మాట్లాడుకునే మాటలను కూడా వాళ్ళు వినొచ్చు. సో దీనివల్ల ఏమైందంటే ఇంకా ఆల్మోస్ట్ మనం చేసే ప్రతి ఒక్కటి, మనం కంప్యూటర్ ముందు ఏమైనా చేయగలుగుతున్నామో మనకు వాళ్ళు కంప్యూటర్ ముందు లేకుండా అన్ని సేమ్ పనులు చేయొచ్చు వాళ్ళు. సో దాన్ని మాల్వేర్స్ అంటాం మనం. దానివల్ల ఏంటంటే యూజువల్గా డేటాని వాళ్ళు థెఫ్ట్ చేసి ఆ రాంగ్ డేటాని మీ కంప్యూటర్లో ఇంజెక్ట్ చేయడం వల్ల మిమ్మల్ని అనవసరమైన విషయాల్లో మిమ్మల్ని ఇరికించవచ్చు. ఒకప్పుడు మనకి ఫిజికల్గా ఎట్లయితే వచ్చేసి మన ఇంట్లో మీరు సినిమాలు చూసినట్లయితే డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టేసేసి పోలీసులు వచ్చి మీరే అని చెప్పినట్టు,
ఇట్లా వాళ్ళు రాంగ్ థింగ్స్ మీ కంప్యూటర్లో ఇన్ఫెక్ట్ చేయడం వల్ల అండ్ ఇంప్లాంట్ చేయడం వల్ల వేరే వాళ్ళు వచ్చినప్పుడు మీరు తప్పనుకోవచ్చు. లాస్ట్ థింగ్ ర్యాన్సమ్వేర్ ఏంటంటేనండి, మీరు చూసారంటే రీసెంట్గా కాగ్నిజెంట్ అనే ఒక చాలా పెద్ద సంస్థ కూడా దీనికి అటాక్ గురైంది. అదే కాదండి, ఎవ్రీడే ఆల్మోస్ట్ యావరేజ్ మీద ఇండియాలోనే 10 నుంచి 15 హెల్త్ కేర్ అండ్ ఫార్మా కూడా ఈ దీని ర్యాన్సమ్వేర్కి గురవుతున్నాయి. కాకపోతే ఇండియాలో మనకి వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ రిపోర్టింగ్ అబౌట్ దట్. సో అల్టిమేట్ ర్యాన్సమ్వేర్ ఏంటంటే మీ సిస్టమ్ను ఉన్న డేటా మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసేసి వాళ్ళు ఒక మెసేజ్ పెడతారనమాట. ఆ మెసేజ్ ఏంటంటే మీరు నాకు $300 $500 ఒక వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ దే వాంట్ మీరు నాకు బిట్ కాయిన్స్ రూపంలో నాకు పే చేయండి, మీరు పే చేస్తే మీకు డిక్రిప్షన్ కీ ఇస్తాను. నేను మీకు ప్రోగ్రామ్ ముందు చెప్పిన మెయిల్ సేమ్ ఎగ్జాక్ట్లీ. సో మీరు డబ్బులు పే చేస్తే వాళ్ళు ఇస్తామని చెప్తారు, బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ 90% అది కూడా ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ అనేది మన అండర్ గ్రౌండ్ ఐ మీన్ వెబ్సైట్స్లో చాలా ఈజీగా దొరికే పద్ధతి అనమాట అది. సో ఈ 3-4 థింగ్స్ అండి మనం మామూలుగా మనకు సైబర్ సెక్యూరిటీలో వచ్చే మేజర్ ఇష్యూస్. ఈ సో నా సిస్టంలో నేను ఏదో ఒక మెకాఫీ యాంటీవైరస్ ప్యాకేజ్ వేస్తున్నాను కదా అని హాయిగా నేను నిశ్చింతగా ఉండే అవకాశం ఎంత మాత్రం లేదు. వాళ్ళు ఈ మెకాఫీని మించిన వైరస్లు, ర్యాన్సమ్లు, ర్యాన్సమ్ వేర్లు ఇలాంటివి మన సిస్టంలో చొప్పించే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు సిస్టమ్లో మీకు జనరల్గా ప్రొటెక్ట్ చేసేది 2. ఒకటి మీకు ఉన్నట్టు యాంటీవైరస్, లేదా మీకు విండోస్ సిస్టమ్ ద్వారా డిఫాల్ట్గా రావచ్చు, దాన్ని మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అంటాం మనము. ఆర్ మనం కొనుక్కునే బయట మెకాఫీ కానీ, ట్రెండ్ మైక్రో కానీ, సెమాంటిక్ కానీ, అలా మన ఇండియన్ సంస్థలు కూడా ఉన్నాయి ఇట్లా యాంటీవైరస్ ప్రోగ్రామ్స్, నార్టన్ ఇలాంటి సంస్థలు. సో అవి మనం కొనుక్కొని పెట్టుకుంటాం. అది కానీ వాటిని మించిన తెలివి అవతల ఈ వైరస్లు పంపే వాళ్ళకు ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ పని అదండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాంటీవైరస్ ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక శాంపిల్ బ్యాడ్ అని తెలిస్తే వాళ్ళ డేటాబేస్లో ఉంటేనే అది మనకు కంప్యూటర్ని కాపాడగలదు. అండ్ దానికి ప్లస్ ఎవ్రీ డే వాళ్ళు కొత్త సిగ్నేచర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది అంత ఈజీ అయిన పద్ధతి ఏం కాదు. రైట్. మనం మురళిగారితో కూడా మాట్లాడదాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ మురళి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో మురళి గారు, ఇప్పుడే మన చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లుగా కొన్ని కొన్ని అంశాలు మాకు అర్థమయ్యాయి. ఏంటి మాల్వేర్ అంటే ఏంటి, లేకపోతే ర్యాన్సమ్వేర్ అంటే ఏంటి, వైరస్లు ఎలా వచ్చి మన సిస్టంలో కూర్చుంటాయి, ఇలా కొన్ని అంశాలు అర్థమయ్యాయి. కానీ ఇంకా చాలా వింటూ ఉంటాం మనం హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ అంటారు సినిమాల్లో కూడా ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు. ఎథికల్ హ్యాకింగ్ చేస్తున్నాం మేము, దాని ద్వారా మీ సమాచారాన్ని మేము తీసుకున్నాం, ఇలా ఏవో చెప్తూ ఉంటారు. ఏమిటి అసలు ఈ హ్యాకింగ్ ఏంటి, ఎథికల్ హ్యాకింగ్ ఏంటి, ఇలాంటి అంశాలు మనం ఎందుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సో హ్యాకింగ్ అనేది ఈ పదం ఉద్భవించి ఒక 30 సంవత్సరాలు అయి ఉంటుందండి. దానికి మంచి అర్థమే ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో అది కొద్దిగా గట్టిగా మాట్లాడాలంటే బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది దానికి కొద్దిగా. దాంట్లో 3 రకాలు ఉంటాయి మీకు. వైట్ హ్యాట్ హ్యాకర్ ఉంటాడు, గ్రే హ్యాట్స్ ఉంటారు, ఎథికల్ హ్యాకర్స్ ఉంటారు. ఓకే. ఎథికల్ హ్యాకర్స్ అంటే బేసిక్గా ఎవరైతే హ్యాకింగ్ పరిపూర్ణంగా వచ్చి మంచి పనులకు వాడతారు, మీ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది లేదా మీకు ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని ఒక ఎథికల్ హ్యాకర్తో మీరు చెక్ చేపించుకుంటే ఆయన ముందుగానే చెప్తాడు, బాబు నాయన నీ దగ్గర ఈ హోల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంతకంటే ముందు మీరు హ్యాకింగ్ అంటే ఏంటో ఒక కొద్దిగా అర్థం చేసుకోవాలి. మీరు ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని చూసి కొత్త ఇల్లు కానీ కొత్త బిల్డింగ్ కానీ కట్టినప్పుడు చెక్ చేపిస్తే ఈ 3 విండోస్ దగ్గర నుంచి దొంగ పడచ్చు మీకు అని చెప్తారు చూసారా, దాన్నే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో హ్యాకింగ్ అంటారు. వాళ్ళు దొంగలాగా ఆలోచించి మీరు ఎక్కడెక్కడ సెక్యూర్ చేసుకోవాలో ముందుగానే చెప్తారు ఎథికల్ హ్యాకర్స్ అయితే. అయితే బ్లాక్ హ్యాట్స్ అయితే మీకు చెప్పకుండా రాత్రికి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. ఓకే ఓకే. సో ఇలా మనం ఈ హ్యాకర్స్ అనే వాళ్ళని ఎందుకంటే సినిమాల్లో ఎక్కువ చూపిస్తున్నారు ఈ మధ్య, ఎవరిదో ఒక అకౌంట్ తీసుకుంటారు, విలన్కి సంబంధించిన అకౌంట్, లేకపోతే హీరోనో హీరో ఫ్రెండో, లేకపోతే విలనే హీరో అకౌంట్ని అందులోకి వెళ్ళిపోతాడు. ఎంత ఈజీగా వెళ్ళిపోతా అంటే సిటీ బ్యాంక్లో ఉన్న అకౌంట్ని టకటక లోపలికి వెళ్ళిపోయి అందులో ఉన్న డబ్బులు తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో అంత సులభమా అసలు ఈ హ్యాకింగ్ అనేది? సులభం ఏం కాదండి. దొంగ దగ్గర చాలా టైం ఉంటుంది, హీరోల దగ్గర ఎప్పుడు టైం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అది సైబర్ ప్రపంచంలో అది నిజమే, జీవితంలో కూడా అది నిజమే. విలన్ ఆ రూమ్ లో బయట నుంచి రూమ్ లోకి వచ్చేలోగా హ్యాక్ చేసేస్తాడు, కొట్టేస్తాడు ఇతను. అంత సులభంగా జరిగిపోతుంది? లేదండి, అంత సులభంగా జరగదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అటాక్స్ కానీ ర్యాన్సమ్ వేర్లు కానీ ఇవన్నీ అటాక్ చేయడానికి చాలా సమయం వెచ్చిస్తారు వాళ్ళు దాని మీద. ఆ చాలా సమయం ఎందుకు వెచ్చిస్తారంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు ఆన్లైన్, మీ బిహేవియర్స్ ఏంటి, మీరు ఏ వెబ్సైట్స్కి వెళ్తారు, లేకపోతే మీరు ఎక్కడ ఏం ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ మీ ఆన్లైన్ ట్రాక్ చేసి మీరు వర్త్ వైల్డ్ టార్గెటా కాదని ఆలోచించి అప్పుడు మిమ్మల్ని అటాక్ చేస్తారు. వాళ్ళు అట్లాంటి టార్గెట్లు ఒక 1000 టార్గెట్లు పెట్టుకుంటారు. 1000లో ఒక టార్గెట్ తగిలినా వాడికి సంవత్సరం సరిపడా అయిపోతుంది, గడిచిపోతుంది వాడికి. ఓకే
సేమ్ మనం పాత రోజుల్లో మనకనిపిస్తుంది వాళ్ళ నుంచి బయటపడేసరికి చేసాడు అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా రైట్ ఓకే అండి సో ఓకే ఇదంతా బాగానే ఉంది మనకు ఇప్పుడు ప్రొటెక్షన్ మెజర్స్ ఏం చేయాలి మరి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి మీరు ఇందాక అన్నారు మెకాఫే లాంటివి కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయి బట్ పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వవు మరి ఏం చేయాలి మనం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి సో రెండు టూ టైప్స్ ఉన్నాయండి ఇక్కడ ప్రొటెక్షన్ ఒకటి మనం ఎంటర్ప్రైజ్ లెవెల్లో మాట్లాడినప్పుడు ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఒక టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అల్టిమేట్ ప్రొటెక్షన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనేది నా ఉద్దేశంలో టెక్నాలజీ అనేది లెటర్సే ఒక 50% ఉందనుకోండి ఇంకొక 50% ఈక్వల్లీ ఇంపార్టెంట్ యూజర్ దగ్గరే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు 100% ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫోన్ ఉంది ఈ ఫోన్ అనేది చూస్తానికి జస్ట్ దీన్ని మనం మల్టిపుల్ వేస్లో వాడుకోవచ్చు ఓన్లీ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు నేను మెసేజ్ చూసుకోవచ్చు మెయిల్స్ చూసుకోవచ్చు వీటితో పాటు నేను గేమ్స్ ఆడుకోవచ్చు నేను దీంతో పాటు ఏమైనా చేయొచ్చు ఆల్మోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నాం మనం కంప్లీట్ ప్రపంచం మన చేతిలో ఉంది పేమెంట్స్ అన్ని ఇందులోనే చేసేస్తున్నాం పేమెంట్స్ స్టాక్ మార్కెట్ మీరు ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే ఉంది ఓకే సో ఇప్పుడు ఈ ఫోన్ సో నేను ఫస్ట్ రెండోది మాట్లాడతాను ఒక మనం ఒక ఇండివిజువల్ పర్సన్గా మనం ఎట్లా సైబర్ సెక్యూరిటీ దాడికి గురవకుండా ఉండాలి ఏం చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే ఓకే ఈ ల్యాప్టాప్ మనొక కంప్యూటర్ వాడుతున్నప్పుడు మనల్ని మనం చక్కగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఇక్కడ ఇందులో ఒక వైరస్ ప్యాక్ యాంటీవైరస్ ప్యాకేజ్ వేస్తాం లేదు మీరు అన్నట్లుగా పాస్వర్డ్ ఎవరు చూడకుండా చూసి ఇలా జాగ్రత్తగా చేసుకుంటాం కానీ మొబైల్లో అలా కాదు కదా మొబైల్లో ఏ యాంటీవైరస్ ప్యాకేజ్ మనం వేయం కరెక్ట్ సో మోస్ట్గా మీరు అన్నట్టు మొబైల్లో బై డిఫాల్ట్ అనేది యాంటీవైరస్ ఏమి ఉండదండి సో ప్లస్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా వల్నరబుల్ మొబైల్ అనేది చాలా వల్నరబుల్ చాలా ఇన్ఫాక్ట్ కంప్యూటర్ కన్నా ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చింది ఎందుకంటే ఇది ఎప్పుడు మనతోటే ఉంటుంది మనం పడుకునేటప్పుడు మనం పక్కనే పెట్టుకుంటాం మనం ఎక్కడ తిరుగుతున్నా మన పక్కనే ఉంటుంది అంటే మనం మాట్లాడే ప్రతి మాట ప్లస్ ఈ కెమెరా కూడా మనల్ని ఎప్పుడు వాచ్ చేయించుకోవాలంటే కొన్ని గవర్నమెంట్సే మన యాప్స్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేస్తాం సో ఇప్పుడు ఏమైందంటే అండి ఈ ఫోన్ కనుక నేను మేము చూసిన కపుల్ ఆఫ్ లాస్ట్ 5 to 6 years ఎలా దీంట్లోకి మాల్వేర్ వచ్చింది అంటే యూజువల్గా మనం ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ మనకు ఒక లింక్ ఏదో వచ్చింది లేకపోతే మనకి ఏదో ఆఫర్ ఉందని వచ్చింది సో పీపుల్ ఏదైతే ఫ్రీగా వస్తుంది అనుకున్నప్పుడు ఎమ్మటి జనాలు దానికి ఇష్టపడి ఫాస్ట్గా లింక్ మీద క్లిక్ చేసి ఆ సోర్స్ని అర్థం చేసుకోకుండా అసలు మనకి ఈ అప్లికేషన్ అవసరమా లేదా లేదా ఇది క్రాక్డ్ ఫ్రీ గేమ్ అని చెప్తారు మామూలుగా మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్తేనేమో దానికి ఒక 100 rupees పే చేయాలనుకోండి ఆర్ ఆహా యాప్ ఉంది అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చింది దానికి మనం 365 rupees పర్ ఇయర్ పే చేయాలి అదే ఒకటి వచ్చేసేసి ఫ్రీ యాప్ ఇది మీరు దీని ద్వారా చూస్తే మీకు ఫ్రీ అంటాడు సో జనాలు ఎమ్మటే దానికి దాన్ని వేరే సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు ఓకే సో దాని అప్పుడు ఏమైందంటే ఆ యాప్ యాక్చువల్గా ఫ్రీ మీకు యాక్సెస్ ఇచ్చింది దాంతోపాటు వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా హ్యాపీకి తీసుకుని పోతాడు దాన్ని మనం ట్రోజన్ హోర్సెస్ అంటాం ఇంత మీరు అంటే మాల్వేర్ ర్యాన్సమ్ వేర్ వైరస్ లాగా ట్రోజన్ హోర్సెస్ అంటే ఏంటంటే ఒక ఉన్న అప్లికేషన్ వాళ్ళు తీసుకొని అప్లికేషన్ చేసే పని చేపిస్తా దాంట్లో పాటు వీళ్ళకి కావాల్సిన పని కూడా అది చేసి పెట్టింది అనమాట మనకి ఏ యాప్ పడితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ అసలు లింక్స్ క్లిక్ చేయటము యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవటము ఈ రెండు మేజర్ సోర్సెస్ అండి సో అందుకని మనం చూసినప్పుడు ఒక్కోసారి మనకి లింక్ చూసినప్పుడు చూస్తారని బాగా అనిపించింది అది బ్యాంక్ లింక్లో ఉంటుంది మనకి ఇది SBI బ్యాంక్ నుంచి వచ్చింది లేదా క్రెడిట్ కార్డ్ నుంచి అనిపించింది కానీ యాక్చువల్ అది మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు అది వెళ్ళే డొమైన్ ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఏమి హోస్ట్ చేశారని మనకి ఏం తెలియదు అది సో అది తెలిసి మనం కనుక మొబైల్ని అవసరమైన పరిధి మట్టికి వాడుకుంటా ఈ ఇష్టం వచ్చినట్టు ఈ మెసేజ్ల మీద కానీ లేకపోతే లింక్స్ మీద కానీ క్లిక్ చేయకుండా ఉంటే ఒక 70 to 80% మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఫోన్కి మనం కూడా సెక్యూరిటీ పెట్టుకోవాలండి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పక్కనే ఉన్నాను ఒక 2 minutes మీ ఫోన్ కానీ ఆరు ఈవెన్ 1 minute నాకు మీ ఫోన్ యాక్సెస్ దొరికిందంటే చాలు ఫిజికల్గా ఐ కెన్ ఈజీలీ ఇన్ప్లాంట్ మాల్వేర్ అదే లైఫ్ లాంగ్ దాంట్లోనే ఉండిపోయింది అన్లెస్ మీరు ఆ ఫార్మాట్ చేసిన దాకా ఆల్మోస్ట్ మీ దగ్గర ఉంటుంది అదే ఆ యాప్ మీకు కనపడదు ఒక ఐకన్ లాగా యాప్ లాగా కనపడుతుంది నేను ఏం కావాలంటే అది మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం నేను తీసుకోవచ్చు దానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇన్ఫాక్ట్ అది ఒక సర్వీస్లో కూడా అమ్ముతున్నారు ఇప్పుడే నేను ఒక వేరే వాళ్ళు ఇంప్లాంట్ చేయాలంటే ఐ కెన్ ఈజీలీ బై దట్ ఫర్ 100 rupees పర్ మంత్ 500 rupees సో వేరియస్ పీపుల్ దానికి ఏజెన్సీస్ వాడుతుంటాయి వీటిని సో దీని ఏంటంటే కాదే హ్యాకర్స్ వీటిని తెలియకుండా మీ మొబైల్లో వేసి ఇంత మన మురళి గారు చెప్పినట్టు మీరు కనుక వర్త్ వైల్ టార్గెట్ అయితే మీ దగ్గర ఉన్న సెన్సిటివ్ డేటాని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటా సో వాళ్ళు స్లోగా మిమ్మల్ని టార్గెట్ చేసి డబ్బులు తీసుకుంటారు సో ఇది మన పర్సనల్ సైడ్ నుంచి అండి కార్పొరేట్స్కి మనకి ఐ మీన్ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినట్టయితే ఫైర్ వాల్స్ అని పెడుతుంటారు ఆర్గనైజేషన్స్లో కొన్ని సైట్స్ని అసలు ఫైర్ వాల్ మనం చూడనివ్వదు కరెక్ట్ లైక్ పోర్నోగ్రఫీ సైట్స్ లేకపోతే ఇంకా ఏమైనా సెక్యూరిటీ లేని సైట్స్ అటువంటి వాటికి మనం వెళ్ళలేము వెన్ యూ హ్యావ్ ఫైర్ వాల్స్
సో అటువంటివి మనం పర్సనల్గా కూడా చేసుకోవచ్చా? సో పర్సనల్గా అంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుందని ఓపెన్ డిఎన్ఎస్ అంటారు. రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే మనం ఏదైనా ఒక యూఆర్ఎల్ని ఓపెన్ చేసినప్పుడు కానీ మన కంప్యూటర్లో ఎనీథింగ్ అల్టిమేట్గా అది ఒక డిఎన్ఎస్ మ్యాపింగ్ జరగాలండి దానికి. అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ google.com కొట్టినప్పుడు యాక్చువల్ google.com అనేది కంప్యూటర్ కానీ అప్లికేషన్ కానీ తెలియదు, అది మళ్ళీ దాన్ని ఒక ఐపీ అడ్రస్గా మార్చుకోవాలి. అది అది మార్చుకోవడానికి ఇప్పుడు ఓపెన్ డిఎన్ఎస్ అని ఒక సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ రౌటర్ లెవెల్లో కానీ మీ కంప్యూటర్ లెవెల్లో కానీ ఒకసారి ఫైర్ వాల్స్ చాలా కష్టం మీరు పెట్టుకోవటం దాన్ని, కమర్షియల్ ఫైర్ వాల్స్. మీరు కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ఓపెన్ డిఎన్ఎస్ చిల్డ్రన్స్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ చిల్డ్రన్ వాడక ఏదైతే వెబ్సైట్స్ చిల్డ్రన్ ఉపయోగపడవో లేకపోతే ఏదైతే మీరు అన్నట్టు అన్వాంటెడ్ సైట్స్ మనం వద్దనుకుంటున్నామో వాటి మనం చేయాలంటే ఈ ఓపెన్ డిఎన్ఎస్లో మీరు కనుక ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ సర్వర్ ఐపీ కనుక మార్చినట్టయితే మీకు ఈ సర్వీస్ ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినట్టే. మీరు ఇంట్లో పిల్లలు తెలియకుండా ఏమన్నా ఒకసారి టోరెంట్ వెబ్సైట్స్ వెళ్ళినప్పుడు కానీ ఫ్రీ గేమింగ్ వెబ్సైట్స్ వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నారు ఇంట్లో, అందరూ ఆల్మోస్ట్ కంప్యూటర్స్ ఫోన్స్ ట్యాబ్స్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు. అది ఓపెన్ డిఎన్ఎస్ అనేది మాత్రం చాలా మంచి కాన్సెప్ట్. అది ఫైర్ వాల్ కనుక మన దగ్గర లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఓపెన్ డిఎన్ఎస్ మనం వాడుకొని దాంట్లో మన రిస్ట్రిక్షన్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనం ఒక 80% అన్వాంటెడ్ లింక్స్ని అక్కడ ఆపేసింది అది. రైట్. సో మురళి గారు, మనం పిఎం కేర్స్ ఈ మధ్య మనం కరోనా వైరస్ కోసం అంటూ ఎక్కువగా పాపులర్ అయిన ఫండ్ పేరు ఇది. సో దాని పేరు మీద కూడా ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేయడం జరిగింది. పిఎం కేర్స్ అనేది ఇదైతే పిఎం కేర్ అనే పేరుతో మరొక అకౌంట్ ఓపెన్ చేశారు, ఇందాక మిత్రులు జిగ్నేష్ చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, పర్సనల్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ దాంతోపాటు ఏమైనా సిస్టమిక్గా మనం ఏమైనా చేయొచ్చా, ఎటువంటి టిప్స్ మీరు చెప్తారు ప్రత్యేకించి ఈ మొబైల్ యూజర్స్కి? సో చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మూడు రకాల అవరోధులు, ఆ అవరోధం మనం సృష్టించాలండి. మా భాషలో సెక్యూరిటీ భాషలో మేము అంటాం దాన్ని డిఫెన్స్ ఇన్ డెప్త్ అని. మీరు ఒక పెద్ద పాత కట్టడం ఏమైనా తీసుకున్నారని కోట లాంటిది, ఒక గేటు పెట్టి గేట్ వెనకాల రాజుగారు కూర్చోరు, కోట బయట ఒక ప్రహరీ ఉంటుంది, లోపల మళ్ళా సైనికులు ఉంటారు, మళ్ళీ రాజుగారి అంతర్ ఆ లోపల గదిలో ఇంకా సెక్యూరిటీ ఉంటుంది. అట్లా మూడు నాలుగు లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. మన ప్రైవేట్ జీవితంలో కూడా సెక్యూరిటీ అనేది అట్లా లేయర్డ్గా ఉంచుకోవాలి మనం. దాంట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం భావోద్వేగానికి లోనుగాకూడదు. ఏదో ఏదో బొమ్మ కనిపించి ఆ లోగో ఎస్బీఐది కనిపించేసరికి వెళ్ళి టక్కును క్లిక్ చేయడం కాదు. నేను ఎంత మంచి సెక్యూరిటీ పెట్టినా, అంటే మీకు మామూలుగా మనం అనుకుంటే ఎంత మంచి సెక్యూరిటీ పెట్టినా వాడిని వచ్చి తలుపు కొడితే ఇదిగో తాళం నాయన తీసుకుని తెరుచుకుని రారా అంటే వాడు వస్తాడు లోపలికి, అంతే కదా. సో అటువంటి పనులే మన హ్యాకర్స్ ఈ టెక్నాలజీస్, మీరు మాల్వేర్ గురించి మాట్లాడారు, ర్యాన్సమ్వేర్ గురించి మాట్లాడారు, వైరస్ గురించి మాట్లాడాము, ఆ టెక్నిక్స్ పెద్దగా మారలేదు 20-30 సంవత్సరాల నుంచి. కానీ వాళ్ళు వాడే కాంటెక్స్ట్, వాళ్ళు ఎప్పుడు వాడుతున్నారు, ఇప్పుడు కరోనా వచ్చిన వెంటనే వాటిని మార్చేసి కరోనా ఫండ్ కోసం మిమ్మల్ని మీరు లోన్ అవుతారు, ఊరికే ఓ మనం హెల్ప్ చేయాలి, వాడికి ఫుడ్ లేదు అన్నదాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. లేదా లేకపోతే కరోనాకి నా దగ్గర వ్యాక్సిన్ వచ్చింది అని ఒక ఇమెయిల్ పంపిస్తాడు, దాంట్లో ఒక ఫేమస్ మెడికల్ కంపెనీ లోగో పెట్టేస్తాడు, మీరు క్లిక్ చేస్తారు, మీరు ఆ వాళ్ళలో పడిపోతారు. సో దీంట్లో ఈ మనం యాజ్ అ హ్యూమన్ ఎలిమెంట్ ఈజ్ అ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ పార్ట్. నేను పెద్ద పెద్ద గోడలు కట్టచ్చు, పెద్ద పెద్ద ఫైర్ వాళ్ళు పెట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు నేను, కానీ మన బిహేవియర్స్ మనం మార్చుకోకపోతే చాలా కష్టం అవుతుంది. మీరు బ్యాంకింగ్ గురించి మాట్లాడారు, సో బ్యాంకింగ్ వెబ్సైట్ లింక్ రాగానే ఈమెయిల్లోకి మనం వెళ్ళి క్లిక్ చేసేస్తాం. అది క్లిక్ చేసేసి దీంట్లోని పాస్వర్డ్ ఎంటర్ చేయరా అంటే వెళ్ళి మనం ఎంటర్ చేసేస్తాం, తర్వాత డబ్బులు పోయినా ముర్రో అనుకుంటే బ్యాంకుల చుట్టూ పరిగెత్తా ఉంటాం. అది మనమే క్లిక్ చేసాం, మనమే ఎంటర్ చేసాం, మనమే మన డబ్బులు తీసుకోమని చెప్పాం. సో దీనికి మనం ఇట్లాంటి వాటికి పడకుండా ఉండాలంటే ఫస్ట్ మీ బ్యాంకింగ్ నీడ్స్ అన్ని కేవలం ట్రస్టెడ్ ఆ బ్యాంక్ యాప్ అయితే ఏదో ఉందో యాప్ లోంచి చేసుకోండి. అది డైరెక్ట్ గా టూ వే కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ ఫోన్ అండ్ యువర్ బ్యాంక్, దట్ ఈస్ ద మోస్ట్ అండ్ ఈజియెస్ట్ ట్రస్టెడ్ వే అండి. అదొక విషయం. అదే మీరు విద్యార్థులు వాడాలి, చెప్పండి, అఫీషియల్ యాప్స్ మాత్రమే వాడాలి మనం. అవునండి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఈ కామర్స్ విషయంకి వస్తే వెబ్సైట్ లింకులు ఈమెయిల్ మీద నొక్కి తర్వాత మొర్రో అనుకుంటే ఏడ్చుకుంటే తిరగటం కంటే ఇవి అఫీషియల్ ఛానల్స్ వాడుకుంటే చాలా శ్రేయస్కరం మనకి. రైట్. ఓకే. సో ఇది ఇంకా విద్యార్థులకు వస్తే మీరు రకరకాల యాప్స్ వస్తాయి, జూమ్ వాడుతున్నారు, ఇంకోళ్ళు ఇంకోటి వాడుతున్నారు, ఏదన్నా వాడండి,
మీరు ఇష్టం వచ్చిన మీ మీ స్కూల్ చెప్పిందో మీ కాలేజ్ చెప్పిందో వాడండి. ఇప్పుడు మీరు జూమ్ ద్వారా కనెక్ట్ అయ్యారా, మీరు ఇంకొకటి అయితే స్కైప్ ద్వారా కనెక్ట్ అయ్యారా? నేను స్కైప్ ద్వారా కనెక్ట్ అయ్యండి. ఓకే, అండ్ యూ డోంట్ బిలీవ్ జూమ్? ఇట్స్ నాట్ అబౌట్ బిలీఫ్ సార్, ఐ నో ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. రైట్, ఓకే. చాలా మంది ఈ మధ్య ఇలా అనడం మనం వింటున్నాం, అందుకని నేను స్పెసిఫిక్గా మిమ్మల్ని అడిగింది. సో వాళ్ళు కూడా ప్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. వాళ్ళు ఇంత ఇంత లోడు ఇంత పాపులారిటీ ఎప్పుడు చూడలేదు. అండ్ యాజ్ ఎ స్టార్ట్అప్ దే హ్యావ్ దేర్ ఇవల్, వాళ్ళు కూడా పెరగాలి ఎదగాలి, ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది వాళ్ళకి. అందుకోసం ఏదైనా తెలిసిన వీడియో కాన్ఫరెన్సింగ్ సాఫ్ట్వేర్ వాడండి, జస్ట్ ఫర్ బేసిక్ లెర్నర్స్. ఏంటి అసలు జూమ్ లో మనకు కనిపిస్తున్న సెక్యూరిటీ ఇష్యూ ఏంటి? జూమ్ కాన్ఫిగరేషన్ లో రెండు మూడు ఫేమస్ హ్యాక్స్ బయటకు వచ్చినాయి సార్. జూమ్ బాంబింగ్ అంటారు, దానికి ఒక కొత్త పదమే పుట్టుకొచ్చింది. సో మీ కాన్ఫరెన్స్ కోడ్ కనుక నాకు తెలిస్తే, మీరు జూమ్ కాన్ఫరెన్స్ నడుపుతుంటే నేను కాన్ఫరెన్స్ కోడ్ బూట్ చేసి 100 మందిని జాయిన్ చేయించచ్చు, మీ కాన్ఫరెన్స్ పని అయిపోతుంది. అదొకటి. ఇంకోటి జూమ్ రికార్డింగ్స్ ఉంటాయి, మీరు మీ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మీరు రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఆ రికార్డింగ్ ఏదైతే ఉందో అది ఒకసారి వాడు సేవ్ చేస్తే ఇది ఎవరికైనా పంపించవచ్చు, ఎన్ని వేల మందిని యాక్సెస్ చేయొచ్చు. అది మీ ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ అనుకోండి, కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంది అనుకోండి, ఆ రికార్డింగ్ 10,000 మంది ఒకసారి తీసేసుకుని చూసేయచ్చు మీరు. సో ఒక ప్రొప్రైటరీ దీంట్లో కూడా విధానాన్ని ఎవరైనా హ్యాక్ చేసి చూసుకోవచ్చు. హ్యాక్ కూడా చేయాల్సిన అవసరం లేదు సార్, అంత అంత పెద్ద హోల్ అది. సో ఒక పాస్వర్డ్ తెలిస్తే అంటే ఆ లింక్ వాళ్ళకి దొరికితే చాలు. అంతే అండి. ఓకే, ఇట్లా రకరకాలు ఉన్నాయి సార్. ఇంకా కష్టమైన హ్యాక్స్ కూడా వచ్చినాయి. వాళ్ళ డేటా చైనీస్ సర్వర్లో నుంచి వెళ్తుంది, మళ్ళీ ఫేస్బుక్ తో పాటు వాళ్ళకున్న రిలేషన్షిప్ చాలా ఉన్నాయి. దాంట్లో లిస్ట్ ఉంది మీరు జూమ్ గురించి మాట్లాడితే. ఈ పాపులరీ మాత్రం ఇవి. ఎందుకంటే ఈ మధ్య అందరూ ఈవెన్ ఇళ్లలో కూడా బంధువులందరూ ఈ లాక్డౌన్ పీరియడ్ లో మాట్లాడుకోవడానికి జూమ్ వాడుకుంటున్నారు. అవునండి, దానిలో ఒక 20-30 మంది వరకు నిరభ్యంతరంగా హాయిగా మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో. సో ఇవన్నీ అందరూ తెలుసుకొని తీరాల్సిన అంశాలు. అఫ్ కోర్స్ ఫ్యామిలీస్ మాట్లాడుకునే దానిలో ఏమీ రహస్యాలు అంతగా ఉండవు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మీరు అన్నట్లుగా బిజినెస్ కాన్ఫరెన్సెస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మాత్రం వీ నీడ్ టు బి కేర్ఫుల్ అండ్ ఇన్ యూజింగ్ జూమ్ లైక్ యాప్స్. ఓకే ఓకే సార్, వీల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. చిన్న బ్రేక్ తర్వాత స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ సీకర్స్కి ఇందాక అనుకున్నట్లుగా సైబర్ సెక్యూరిటీ రంగంలో చాలా చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటి, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న అంశం గురించి మనకు చాలా మెయిల్స్ కూడా వస్తున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మనతో ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొనేందుకు రామ్మోహన్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మనతో టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రామ్మోహన్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేశారు గతంలో. ఐ థింక్ నౌ యు ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ డిపార్ట్మెంట్, బట్ యూ హ్యావ్ సీన్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్, సో మెనీ కేసెస్ వేర్ సైబర్ క్రైమ్ ఈజ్ ప్రెవలెంట్ ఇన్ దిస్ కంట్రీ. సో ఎటువంటి అనుభవాలు మీరు మాతో పంచుకోవాలనుకుంటున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు మా ప్రేక్షకులకు సూచిస్తారు? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా క్రిటికల్ సబ్జెక్ట్ కూడా. రైట్ సార్. ప్రతి ఒక్కరూ ఈరోజు కంప్యూటర్స్ వాడుతూ ఉన్నారు. దాంట్లో ఈ కరోనా వలన అందరూ కూడా ఇంట్లో నుంచి చాలా పనులు చేసుకుంటున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే ప్రతి దాంట్లో కూడా నష్టపోతారు. లేటెస్ట్ గా జరుగుతున్న క్రైమ్స్ లో పేటిఎం నుంచి మీకు డబ్బులు పొరపాటు పడ్డాయి, మీ నంబర్కి వచ్చేసాయి, అది మా నంబర్కు ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి పంపిస్తారు. అది వీళ్ళేమనుకుంటారంటే, అరే ఎవరిదో డబ్బులు మా దానిలో పడ్డాయి అంటున్నాడు కదా అని వీళ్ళు స్కాన్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళిపోతాయి. అట్లాగా ప్రతి చోట, ఈ రోజైతే కరోనా వచ్చిన తర్వాత మా దగ్గర గూడ్స్ చాలా ఉంది, అది మేము తక్కువ ధరకు అమ్మేస్తున్నాము, కాబట్టి మీరు కావాలంటే తీసుకోండి అని చెప్పి ప్రతిదీ కూడా తక్కువ ధరకు ఆన్లైన్ లో అమ్ముతున్నారు. రైట్, అమ్ముతున్నామని చెబుతున్నారు.
వీళ్ళు అది నిజమని నమ్మి రోజు 60,000 70,000 100,000 300,000 ఇట్లా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఫిషింగ్ ఆర్ విషింగ్ అటెంప్ట్, మీది వన్ టైం పాస్వర్డ్స్ ఇవ్వండి, మేము మీ బ్యాంక్ అకౌంట్ ను కంటిన్యూ చేస్తామని చెప్పడము, ఆధార్ కార్డు నుంచి కాల్ చేస్తున్నాము, మీ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది అది ఇస్తే మేము మీ అకౌంట్ ను ఆన్లైన్ లో సరిగ్గా పనిచేసేలాగా చూస్తాము. కొంతమంది అయితే ఒక 15 డిజిట్స్ నంబర్ పంపించి ఇది ఎవరికి ఇవ్వకండి, మీరు మళ్ళీ అదే టెలిఫోన్ కంపెనీకి ఇది పంపించండి అని వాళ్లే ఒక టెలిఫోన్ కంపెనీ నంబరే ఇస్తారు, ఒరిజినల్ నంబరే. ఆ నంబర్ ఇవ్వడం వల్ల వీళ్ళు నిజమనుకొని వీళ్ళ సెల్ ఫోన్ నుంచి ఆ నంబర్ పంపిస్తారు. పంపించిన వెంటనే వీళ్ళ ఫోన్ నంబర్ ఏమో బ్లాక్ అయిపోతుంది. వాడు ఏ 15 డిజిట్స్ పంపించి ఉంటాడో ఆ నంబర్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని సిమ్ స్వాపింగ్ అంటారు. సో ఎప్పుడైతే మన నంబర్ వాడి దగ్గర యాక్టివేట్ అయిందో మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికి సంబంధించిన ఓటీపీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో కొంతమందికి 3 లక్షలు 10 లక్షలు ఇలాగా పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఆన్లైన్ లో జరుగుతున్న ఇవి ఒక రకమైన ఇండియన్ ఇండివిజువల్స్ కు జరుగుతుంటే, ఈ మధ్య కరోనా వైరస్ టైంలో అందరూ కూడా జూమ్ టెక్నాలజీ అని లేదంటే ఆన్లైన్ లో కమ్యూనికేషన్ కానీ చేసుకుంటారు కదా, ఈ టైంలో చాలా ర్యాన్సమ్ వేర్ కంపెనీల సర్వర్లకు అటాక్ చేస్తున్నారు. అదేంటంటే ఒక లింక్ పంపిస్తారు మెయిల్ ద్వారా, వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ సర్వరు పూర్తిగా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. అది డీక్రిప్ట్ చేయాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఓపెన్ చేసుకున్న కంప్యూటర్ ఓపెన్ చేసుకున్న వెంటనే వాళ్ళకు ఒక స్క్రీన్ పైన మెసేజ్ వస్తుంది, మీ కంటెంట్ అంతా కూడా ఎన్క్రిప్ట్ అయిపోయింది, మేమే చేశాము, మీకు డీక్రిప్ట్ చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ మాకు ఆ బిట్ కాయిన్స్ లో డబ్బులు పంపించాల్సి ఉంటుంది అని చెప్పి అడుగుతారు. ఎప్పుడైతే వీళ్ళు బిట్ కాయిన్స్ లో పంపరో వాళ్ళు ఆ ఎన్క్రిప్షన్ ను డీక్రిప్ట్ చేయరు. మళ్ళీ వీళ్ళు ఏదో ఒక ఫైల్ పంపించండి, మీకు శాంపుల్ గా నేను డీక్రిప్ట్ చేసి ఇస్తాను, మీరు నమ్మచ్చు నమ్మల్ను అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సరే ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి పంపిద్దాము, వాళ్ళు చెక్ చేసుకుని డీక్రిప్ట్ చేసి ఇస్తారు కదా అని వీళ్ళు ఒక మంచి ఇంపార్టెంట్ ఫైల్ పంపుతారు. దాంట్లో సెన్సిటివ్ డేటా ఉంది, వాళ్ళు డీక్రిప్ట్ చేసి ఇస్తారు. తర్వాత బిట్ కాయిన్స్ లో డబ్బులు అడుగుతారు, వాళ్ళు ఇవ్వలేదనుకోండి, ఇప్పుడు ఈ మెయిన్ డేటా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. దాంతో మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇట్లాంటివి చాలా ఎక్కువ జరుగుతోంది ఈ 45 రోజులుగా. చాలా మంది కంపెనీలను వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తున్నారు కదా, ఇంటర్నెట్ అంత సెక్యూరిటీ లేకపోవడం వల్ల, వాళ్ళ వైఫైల సెక్యూరిటీ లేకపోవడం వల్ల ఎన్నో రకాలైన నేరాలు చేస్తున్నారు. సో ఇటువంటి ర్యాన్సమ్ వేరు ఏదైనా హాస్పిటల్కి అటాక్ అయిందనుకోండి, ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ డేటా అంతా కూడా వాళ్ళు అడిగి తీసుకొని దాన్ని డీకప్ చేసి ఇచ్చి దాన్ని మళ్ళీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇట్లాంటి కేసులు కూడా చాలా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో ఇట్లాగా సైబర్ సెక్యూరిటీ పర్సనల్ లెవెల్లో కానీ కంపెనీ లెవెల్లో కానీ సరిగా చేసుకోకపోతే, దాని గురించి అవగాహన లేకుండానే చేస్తూ ఉంటే ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మధ్య ఇదే కరోనా టైంలో ఆన్లైన్లో మీకు ఎనీ డెస్క్ అనే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మీ కంప్యూటర్లో, మీకు మేము కావలసినవన్నీ కూడా మీ కంప్యూటర్లో చేసిస్తామని అంటారు. ఎప్పుడైతే ఆ ఎనీ డెస్క్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తామో వాడికి మన ఫోన్లో కంప్యూటర్లో ఉన్న డేటా అంతా కూడా యాక్సెస్ వచ్చేస్తుంది, ఏమైనా తీసుకోవచ్చు. మన ఫోన్ సంబంధించినది కానీ, మన కమ్యూనికేషన్ సంబంధించిన కానీ, మన ఫోటోలు కానీ, మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా అతనికి ఒక కాపీ వస్తూనే ఉంటుంది. సో ఇట్లాగా చాలా రకాలుగా వాళ్ళు మోసాలు చేస్తూనే ఉన్నారు, ఎన్నో రకాలుగా ప్రజలు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళకి పూర్తి అవగాహన రావట్లేదు.
అవేర్నెస్ ఒకటే ఈ సెక్యూరిటీకి మంత్రం. ఎంతమంది ఎన్ని రకాలైన సెక్యూరిటీ గ్యాడ్జెట్స్ పెట్టుకున్నా కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ప్రజలు లేదా కంపెనీలు చాలా కష్టాల పాలవుతున్నారు. అదే కాకుండా ఈ ఆన్లైన్ సంబంధించిన ఎన్నో రకాలైన మెసేజ్లు పెట్టి వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు, రాంగ్ ఫాల్స్ ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. ఎక్కడో తక్కువ ధరకు ఇది ఇస్తున్నారు, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తారు, అక్కడ కొట్టి డబ్బులు తీసుకుంటారు, ఇట్లాంటివి కూడా చేస్తారు. సో ఇట్లాగా మీరు చెప్పుకుంటూ పోతే నాలుగైదు రోజులుగా చెప్పుకోగలిగినన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. రైట్ సార్. సో పర్సనల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అన్ని తీసుకోవటం, ఇటువంటి నేరగాళ్ల మోసగాళ్ల బారి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి, కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు లేవంటారు. అంటే మనల్ని మనం కాపాడుకోగలిగితే ఇతరత్ర కంపెనీలు కానీ గవర్నమెంట్ కానీ మనం కానీ ఎన్నో రకాలైన యాంటీవైరస్లు అవి పెట్టుకొని ఉంటాం, ఫైర్ వాల్స్ అని, సెక్యూరిటీ, కానీ అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట మన యూజర్ కాంప్రమైజ్ చేసేస్తాడు మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల. సో మనమే మనము వాళ్ళకి యాక్సెస్ ఇవ్వడం ద్వారా, వాళ్ళు పంపించిన లింకులు క్లిక్ చేయడం ద్వారా, వాళ్ళు చెప్పినవి ఆన్లైన్ లో రైట్ సార్. రామ్మోహన్ రావు ఇన్ఫ్యాక్ట్ ఈస్ ట్రావెలింగ్, అందువలన ఎక్కడో సెల్ మొబైల్ సిగ్నల్ లాస్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు, చాలా విలువైన అంశాలు మీరు మాకు ప్రేక్షకులకు అందించడం జరిగింది. అలాగే చాలా మెయిల్స్ వస్తున్నాయి చంద్రశేఖర్ గారు, అలాగే మురళి గారు. లెట్స్ టేక్ సమ్ ఈ కెరీర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి మనకి యంగ్స్టర్స్ నుంచి. సో ఒక ఇంట్రెస్టింగ్ మెయిల్ ఏంటంటే, ఉపూతల ప్రియాంక నా పేరుతో వచ్చింది, నేను ఇంటర్ పాస్ అయ్యాను, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా, ఇంజనీరింగ్లో ఇవి చేయాలా, లేకపోతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీ లాంటి ఫీల్డ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఓకే. సో సైబర్ సెక్యూరిటీ అనేదానికి యాక్చువల్గా డిగ్రీతో సంబంధం లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అంటే ఎటువంటి కోర్సెస్ చేయాలి అసలు సైబర్ సెక్యూరిటీలో? కరెక్ట్. సో సైబర్ సెక్యూరిటీలో ఫస్ట్ కొన్ని ఇంట్లో నుంచి ఇప్పుడు బేసిక్ కోర్సెస్ స్టార్ట్ చేయొచ్చండి. నేను బిట్స్ ప్లానింగ్లో జాయిన్ అయినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేను ఫార్మసీ, నాది యాక్చువల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, కానీ ఫార్మసీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కంప్యూటర్స్. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఒక కంప్యూటర్ కొనుక్కోను నేను. కంప్యూటర్లో నేనే ఒక లినక్స్, బీటెక్ ఫార్మసీ, అవును బీఫార్మసీ. బీఫార్మసీ బిట్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఫస్ట్ 2 ఇయర్స్ అందరికీ సేమ్ కామన్ సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్లోనే కొన్ని ఒక 5-6 సిడిసిస్ అంటాము, కంపల్సరీ డిసిప్లిన్ కోర్సెస్, మిగతా ప్రాజెక్ట్స్ అని మిమ్మల్ని కంప్యూటర్ చేశాను. సో ఇదంతా ఇంట్రెస్ట్ మీద సంబంధించిందేనండి. సో ఈ ఇంట్రెస్ట్ కూడా ఎలా వచ్చిందంటే, జనరల్గా సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ నాకైతే ఎలా కలిగిందంటే, అంటే కోర్సెస్ ఫార్మల్ కోర్సెస్ ఉన్నాయి కదా దీనిలో, ఈ ఫార్మల్ కోర్సెస్ సైబర్ సెక్యూరిటీలో ఒక ఒక పక్క ఫార్మల్ అని ఏం లేవండి. ఇప్పుడు కొన్ని మీరు అన్నట్టు డిప్లొమా కోర్సెస్ కానీ లేకపోతే ఆన్లైన్లో ఉన్నాయి కోర్సెస్. అవునవును, కాన్సెప్ట్స్, ఇదంతా కాన్సెప్ట్ సంబంధించింది. ఇప్పుడు మీరు చూసారంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని కోర్సెస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో మనకు ఫ్రీగా దొరికేది. మీరు యూట్యూబ్కి వెళ్ళి మీరు జస్ట్ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ గురించి కొడితే మీకు మీకు ఆల్మోస్ట్ అవర్స్ ఆఫ్ డేటా విత్ డెమోస్, అసలు ఎలా చేసుకోవాలి మీరు ఇంట్లో. ఓకే. సో నేను చెప్పగల ఒక 4 థింగ్స్ ఏంటంటే అండి, ఒకటి సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈసీ కౌన్సిల్ వాళ్ళది ఒకటి కోర్స్ ఉందండి, ఒకటి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అంటారు, సిహెచ్ అంటారు అది. ఈసీ కౌన్సిల్ అంటే, ఈసీ కౌన్సిల్ అనేది ఒక సంస్థ అండి అది, అది సింగపూర్ బేస్డ్ కంపెనీ. అండ్ వాళ్ళు లైక్ శాన్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఈసీ కౌన్సిల్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అట్లా అఫెన్సివ్ సెక్యూరిటీ అని ఒక ఇన్స్టిట్యూషన్. ఇవన్నీ ఏంటంటే కొన్ని సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే కోర్స్తో స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి బేసిక్స్ వస్తుంది. వాళ్ళు దాంతోపాటు ఈ కోర్సెస్ చేసేటప్పుడు వాళ్ళు ఇంకొక వెబ్సైట్ ఉందండి, పెన్ టెస్ట్ రికార్డమ్ అని, మన ఇండియన్ అతనే వివేక్ రామచంద్ర అనే అతను క్రియేట్ చేశాడు, వండర్ఫుల్ పెన్ టెస్టర్ అకాడమీ. సో మీరు ఇంకొక వెబ్సైట్ అతను సెక్యూరిటీ ట్యూబ్ .net అని కూడా ఉంది, జస్ట్ మీరు వివేక్ రామచంద్ర అని గూగుల్లో కూడా వచ్చింది అది. వివేక్ రామచంద్ర అతను ఐఐటి గౌహతిలో చదువుకున్నారు, అతను పూణే అబ్బాయి, ఇప్పుడు సింగపూర్ లో సెటిల్ అయ్యాడు రీసెంట్ గా, తను సిస్కోలో పనిచేసేసి చాలా బుక్స్ కూడా రాశాడు దీని మీద. ఓకే. సో ఈ ఇట్లాంటి వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ కోర్సెస్ మీరు చూసుకుంటా, ఫ్రీ కోర్సెస్. ఇప్పుడు మీరు చూసే ఉడిమీవులో కూడా ఇప్పుడన్నీ ఫ్రీగా ఇస్తున్నారండి కోర్సు, ఉడిమీలో కూడా ఉన్నాయి, ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నిన్నే ఒక మెయిల్ చూసాను, చెక్ పాయింట్ లేకపోతే
14 ఎట్ వాళ్ళు కూడా ఫ్రీగా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఇస్తున్నారు ఈ 1 మంత్ లో. ఇది మంచి టైం తీసుకొని కోర్సెస్ బేసిక్స్ నుంచి నేర్చుకొని. ఎంత సమయం పడుతుంది ఈ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి? బేసిక్స్ రావాలంటే అట్లీస్ట్ 3 to 6 మంత్స్ పట్టిద్దండి. అంటే డిపెండ్స్ ఆన్ లాజికల్ థింకింగ్, మనం ఎట్లా మ్యాప్ చేయగలుగుతున్నాం మైండ్ లో. యాక్చువల్ గా సైబర్ సెక్యూరిటీ అనేది ఒక కంప్యూటర్ మనం ఎగ్జాక్ట్ గా ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగామంటే, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఒక నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎలా జరిగింది, విత్ ఇన్ అప్లికేషన్స్ డేటా ఎక్స్చేంజ్ ఎలా జరిగింది, ఈ పోర్ట్స్ అంటే ఏంటి. అంటే సైబర్ సెక్యూరిటీకి ముందు ఈ ప్రీ రిక్విజిట్ ఉంది 100% బేసిక్స్ నేర్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక జస్ట్ మన ఎలా సెక్యూర్ చేయాలి, ఎలా సెక్యూర్ చేయాలని తెలియాలంటే మనకు మొత్తం తెలియాలి అసలు ఏంటంటే. మరి మళ్ళీ ఏబిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయాలా? అవసరం లేదండి. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి సైబర్ సెక్యూరిటీకి అసలు సంబంధమే లేదు, లింకే లేదు, అసలు లేదు. ఎందుకంటే మీరు ఫార్మసీ చేసి ఎలా అయితే సైబర్ సెక్యూరిటీలోకి వచ్చారు? ఇన్ఫాక్ట్ మేము కంపెనీ పెట్టాము, మా కంపెనీ మేము ఆల్మోస్ట్ చాలా మంచి మనీ కమ్మగూడదు, మా కంపెనీ ఆల్రెడీ ఎక్వైర్ కూడా. మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా యు హావ్ ఆల్రెడీ ఎంజాయ్డ్ సక్సెస్ ఇన్ సెల్లింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రైస్. కరెక్ట్. ఎంత ప్రైస్ అనేది ఇప్పుడు మేము మిమ్మల్ని అడగటం లేదు. మురళి గారు ఏంటి మీరు ఎటువంటి? నేను అనుకోవడం రెండు రకాల స్కిల్స్ ఉంటారు సార్. యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ పర్సన్ యూ హ్యావ్ హార్డ్ స్కిల్స్, హార్డ్ టెక్నాలజీ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, రెండు రకాలు ఉంటాయి. ప్లస్ టాక్ అబౌట్ హార్డ్ స్కిల్స్ వచ్చి చంద్రశేఖర్ గారు ఇప్పుడే మాట్లాడారు. మూడు బేసిక్ హార్డ్ స్కిల్స్ కావాలి మీకు. వన్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కమాండ్ ఉండాలి మీకు. ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో ఫైల్స్ ఎట్లా ఉంటాయి, దాంట్లో లోపల సెక్యూరిటీ కంట్రోల్స్ ఎట్లా ఉంటాయి, అది ఒక బేసిక్. అది రానివాడు ముందుకెళ్ళలేడు. దెన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ వర్కింగ్ అర్థం చేసుకోవాలి. టీసీపీ ఐపీ ఏంటి, నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఇక్కడ మనం ప్యాకెట్ పంపిస్తే అది దిశా నిర్దేశం చేసుకుని దాని డెస్టినేషన్ కి ఎలా వెళ్తుంది, వెనక్కి ఎట్లా వస్తుంది, అదంతా నెట్వర్కింగ్ ఇంటర్నెట్ వర్కింగ్ లోకి వస్తుంది. డిసిఏ లాంటిది ఏమైనా చేయాలా? డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, లేకపోతే బీటెక్ ఇన్ కంప్యూటర్స్ చేయాల్సిన అవసరం ఉందా? అది ఏ విధంగా మీరు ఇది సాధించదు సార్. మీరు యూడమీ చదువుకోవచ్చు, మేము చదువుకున్నప్పుడు మాకు ఏం లేవు. అప్పుడు తప్పనిసరి మీరు ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్లాల్సి వచ్చేది, లేకపోతే బీఈఓ బీటెక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రకరకాల మాకు దారుల్లో ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ లెసన్స్ ఉన్నాయి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అన్లిమిటెడ్ సార్. మీ దగ్గర జిజ్ఞాసం ఉంటే నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళకి తక్కువ లేదు, కంటెంట్ తక్కువ లేదు. ఇది మీ దగ్గర ఉన్న ఉత్సాహం బట్టి మీరు ఎంత తొందరగా నేర్చుకున్నారో డిసైడ్ అవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ హార్డ్ స్కిల్స్ సార్. హార్డ్ స్కిల్స్ చేసుకుంటే మీరు జనరల్ ప్రాక్టీషనర్ కింద మారచ్చు. కానీ మీరు ఎథికల్ హ్యాకర్ గానో లేకపోతే సీనియర్ ప్రొఫెషనల్ గానో మారాలంటే యూ నీడ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్. అది ఈ సందర్భంలో కావాలంటే మీరు హ్యాకర్ గా మారాలంటే ఎథికల్ కావచ్చు, బ్లాక్ హ్యాట్ కావచ్చు, దొంగలాగా హ్యాకర్ లాగా ఆలోచించే ఆ నాక్ ఉండాలి మీ దగ్గర. లేకపోతే మీరు కేవలం ఒక పెన్ టెస్టర్ గానో లేకపోతే ఒక సెక్యూరిటీ ఎవాల్యుయేటర్ గానో మిగిలిపోతారు. సో సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ రెండు ఇంపార్టెంట్. ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయండి ఒక సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ రంగంలో? మనకు నార్మల్ గా ఇతర సాఫ్ట్వేర్ లో చూసినట్లుగా ప్రోగ్రామర్, ఆ తర్వాత ప్రాజెక్ట్ లీడర్, టీమ్ లీడర్ ఇలా ఎదుగుతారు కదా. పైనుంచి కిందకి వద్దాం వసంత్ గారు, పైనుంచి కిందకి వద్దాం. ఆ టాప్ మోస్ట్ వచ్చేది మీకు సీసోనో, సిఎస్ఓనో అంటారు కంపెనీని బట్టి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. అక్కడి నుంచి బహుశా మీరు డిప్యూటీకి రావచ్చు, మేనేజర్ అవ్వచ్చు. మొత్తం ఒక హైరార్కీ ఉంటుంది. మీ ఐటీ ఇండస్ట్రీలో కనుక హైరార్కీ ఇలా ఉంటుందో దానికి దర్పణం పట్టేలాగా ఇక్కడ కూడా ఒక హైరార్కీ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ సైబర్ సెక్యూరిటీ హైరార్కీ. మీరు కనుక ఆన్లైన్ ఈ కామర్స్ కంపెనీ అయితే మీ ఐటీ కంటే సైబర్ సెక్యూరిటీ చాలా గట్టిగా ఉంటుంది, ఉండాలి కూడా. ఓకే, ఇప్పుడు సందీప్ కుమార్ మెయిల్ పంపించారు. ఆయన 6 ఇయర్స్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో. ఆయన ఇప్పుడు సైబర్ సెక్యూరిటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? అయితే శాలరీస్ ఎలా ఉంటాయి? వెరీ గుడ్ అండి. ఆల్రెడీ కనుక వాళ్ళకి వెబ్ అప్లికేషన్ సైడ్ ఐడియా ఉంది కాబట్టి దిర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఓడబ్ల్యూఏఎస్పి అంటాం అది, ఓఎస్ప్ అంటాం అది. ఎందుకంటే ప్రతి వెబ్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఎన్నో వల్నరబిలిటీస్ ఉంటాయి. దాన్ని మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటాం, మనము క్రాస్ కేస్ స్క్రిప్టింగ్ అంటాము, అట్లా చాలా ఉన్నాయన్నమాట. అది ఓఎస్ప్ అనేది ఒక సంస్థ, దీన్ని మొత్తాన్ని ఓపెన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ కింద వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా తను కనుక వెబ్ అప్లికేషన్ ఆల్రెడీ కోడింగ్ ఐడియా ఉంది కనుక, సో ఎంటైర్ ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో సెక్యూరిటీ ఎలా ఉండాలి అని నేర్చుకుంటే ఎస్డిఎల్సి అని కొట్టి మీరు అన్నట్టు యూట్యూబ్ కానీ ఒడిమేలో చూస్తే మీరు ఎంబీఏలో తగిలింది ఎస్డిఎల్సి అనేది. ఎస్డిఎల్సి మాకు హోల్ ఒక ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారు చేయాలంటే లైఫ్ సైకిల్ మనం ఫాలో అవ్వాలి, రిక్వైర్మెంట్స్ నుంచి డెలివరీ అండ్ సపోర్ట్ దాకా. ఈ హోల్ ప్రాసెస్లో వెబ్ అప్లికేషన్ సంబంధించింది కూడా అతను కనుక
వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ కనుక నేర్చుకుంటే విచ్ ఆర్ రిలేటెడ్ టు ఓఎస్ టాప్ టెన్ అతనికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ వెబ్ డెవలప్మెంట్ తో పాటు కనుక సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉంటే టిపికల్ గా వాళ్ళకి ఓన్లీ సైబర్ సెక్యూరిటీ తెలియని వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ సాలరీ తేడా ఉంటుందండి. ఒక 10 లక్షలు వచ్చే వాళ్ళకి ఓన్లీ వెబ్ అప్లికేషన్ నాకు కోడింగే వచ్చనే వాళ్ళకి నాకు విత్ సైబర్ సెక్యూరిటీ తెలుసు అనే వాళ్ళకి అట్లీస్ట్ డబుల్ సాలరీ డిఫరెన్స్ ఉంటుంది నాకు తెలిసి మట్టికి. ఇది అతను ఒక 6 మంత్స్ లో ఈజీగా నేర్చుకోవచ్చు అండి. మనం అన్నట్టు ఇంతక సాలరీ నుంచి డబుల్ సాలరీకి వెళ్ళిపోతాడు ఈజీగా. 6 మంత్స్ టైం అగైన్ అతను క్యాపబిలిటీస్ సాఫ్ట్ స్కిల్స్ అతను ఎలా ఇంట్రెస్ట్ లెవెల్స్ అతనికి నేను చెప్పగలిగిందంటే ఆఫెన్సివ్ సెక్యూరిటీ అని ఒక వెబ్సైట్ ఉందండి. దాంట్లో దాన్ని ఖాళీ లినక్స్ అంటారు. అది ఖాళీ లినక్స్ అని ఒక లినక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దానికి ఖాళీ అని ఒక పేరు పెట్టేదానికి వాళ్ళు. దాంట్లో మనకు కావాల్సిన ఒక మోర్ దాన్ 1000+ వెబ్ సెక్యూరిటీ సంబంధించిన టూల్స్ మొత్తం దాంట్లో పెట్టి వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు ISO ఫైల్. మనం మళ్ళీ దానికి ఒక నెలల తరబడి మనం టైం వేస్ట్ చేయకుండా మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి అఫెన్సివ్ సెక్యూరిటీ ఆర్ ఖాళీ లినక్స్ డౌన్లోడ్ కూడా వచ్చింది. దాంతో పాటు నేను చెప్పినట్టు సెక్యూరిటీ ట్యూబర్ వివేక్ రామచంద్ర అనేవి, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, సాన్స్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ ఇన్పుట్స్ అండి. ఈ 5-6 వర్డ్స్ రాసుకుని అతను చేస్తే దాంతోపాటు అతను ఒక మెంటర్ని ఫైండ్ చేసుకోవాలి. ఎవరికి అతను డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని లాజికల్ డౌట్స్ మిమ్మల్ని మెంటర్గా పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సో నేనే కాదండి, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారంటే ముందు మీరు గైడెన్స్, ఇప్పుడు మీ మెయిల్ ఐడినో ఏదో ఒకటి ఇస్తే దే కెన్ అప్రోచ్ యూ ఫర్ ది ఫర్దర్ గైడెన్స్. నాదైతే ఉందండి chendu@cyberchendu.com అని. సో దానికి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఇస్తే నేను chendu@cyberchendu.com అగైన్ ఇస్తే నేను వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏ లింక్స్ ఏంటనేది, వాళ్ళకి మెటీరియల్స్ కావాలంటే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను అది. బట్ మీరు అన్నట్టు ఇది నా తెలిసి ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఓన్లీ కోడింగ్ తెలిసిన వాళ్ళు సెక్యూరిటీ నేర్చుకోవడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే యాక్చువల్ గా యాజ్ ఆఫ్ ఎస్టర్డే మనకి ఇండియాలోనే more than 2 lakh సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు కావాలి మనకి. ఈవెన్ ఎనలిస్టులు అంటాం మనం స్టార్టింగ్ జాబ్స్ వాళ్ళు L1, L2, L3 ఎట్లయితే ఉన్నాయో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ 2 లక్షల మంది కావాలి యాక్చువల్గా. సో ఐ థింక్ మీరు అన్నట్లుగా వీళ్ళెవరు బీటెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఎవరు అడగట్లేదు. ఇప్పుడు మా కంపెనీలో కూడా చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. మాకు సైబర్ సెక్యూరిటీ తెలుసు. నేను మార్నింగ్ చూసాను ఒక ఐఐటీ అబ్బాయి. కలర్ టోకెన్స్ కదా, మాది కలర్ టోకెన్స్ అండి. మేము సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తాము. సో ఇన్ఫాక్ట్ నాకు మార్నింగ్ నేను ఒక ఐఐటీ అబ్బాయి, అతను నాకు ఫస్ట్ డే 0లోనే జాబ్ వచ్చింది ఐఐటీ హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్, సారీ ఐఐటీ హైదరాబాద్ అబ్బాయికి. అతనికి మళ్ళీ బికాస్ ఆఫ్ కోవిడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఆఫర్ వెనక్కి తీసుకున్నారు. నేను ఇమీడియట్ గా మా హెచ్ఆర్ అతను ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే అతను కోడింగ్ C++ బాగోచ్చు అని రాశాడు. ఐ థింక్ జాయినింగ్ యూ నౌ యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ, వి ఆర్ గోయింగ్ టు టాక్ టు హిమ్ అండ్ ఇఫ్ హి ఇస్ ఇంట్రెస్టెడ్ హి షుడ్ జాయిన్ అస్. సో ఐఐటిఎన్స్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఒక మంచి కెరీర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వెంకట సాయి కుమార్ మెయిల్ పంపించారు. హి వాంట్స్ టు జాయిన్ సైబర్ స్కూల్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ సైబర్ సెక్యూరిటీ. ఆయన బీటెక్ 3rd year లో ఉన్నారు ఇప్పుడు. సో మురళి గారు ఎటువంటి సలహా ఇస్తారు, ఆయన ఎథికల్ హ్యాకర్ కావాలనుకుంటున్నారు? రైట్ మురళి గారి లింక్ స్నాప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఎటువంటి సలహా ఇస్తారు? అది ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఈజ్ బీటెక్ 3rd year లో ఉన్నారు ఇప్పుడు. ఓ వెరీ గుడ్. ఇన్ఫాక్ట్ వచ్చారు మురళి గారు, వచ్చారు మై. మురళి గారు విన్నారా ప్రశ్న? థర్డ్ ఇయర్ లో ఉన్నాడు, ఎటువంటి స్పెషలైజ్డ్ కోర్స్ చేయాలనుకుంటున్నారు? ఎథికల్ హ్యాకర్ గా ఆయన మారాలనుకుంటున్నారు, ఎలాంటి కోర్సెస్ చేయొచ్చు? ఆల్రెడీ ఇది చంద్రశేఖర్ గారు మంచిగా ఆన్సర్ చెప్పారు. ముందు ఇంజనీరింగ్ అయితే అవనివ్వండి, ఆ మధ్యలో దూకొద్దని చెప్తాను నేను ఎక్కడికి అటు ఇటు. ఇంజనీరింగ్ చక్కగా సరిచర్చుకుని అంటే మన వాళ్ళకి కాలేజ్ డ్రాప్ అవుట్ అంటే వాళ్ళు బాగా ఎదుగుతారు అని ఏదో సినిమాల్లో అది చూపిస్తుంటారు కదా. సో అలా ఏదన్నా ఉంటాయి అంబిషన్స్? సో నన్ను అడిగితే రెండు ప్యారల్ చేయొచ్చు అండి. చంద్రశేఖర్ గారు కూడా అంతే చేశారు బిట్స్ లో, నేను కూడా అంతే చేశాను. మెకానికల్ ఇంజనీరింగ్ అని నేను సైబర్ లోకి వచ్చాను. ఓకే, అది వదలాల్సిన అవసరం లేదు. ఇది చేసుకుంటానే UDME లో గానీ CEH లో గానీ రకరకాల కోర్సెస్ యాక్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్ గా ఈ కోవిడ్ సీజన్ లో రోజుకి 4-5 గంటలు కూర్చుని వాళ్ళు అర్థం చేసుకుంటే అసలు స్కోప్ ఏంటి, సైబర్ సెక్యూరిటీ స్కోప్ ఏంటి. ఏదో ఇక్కడ 10 లక్షలు వస్తుంటే అక్కడ 20 ఇస్తాడని దూకటం కాకుండా ఇది నా వల్ల అవుతుందా, డూ ఐ హ్యావ్ ది ఆప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ టు అటైన్ దట్. ఇంకోటి ఏంటంటే నన్ను అడిగితే సైబర్ సెక్యూరిటీ మిగతా ఐటీ ప్రొఫెషన్స్ కి డిఫరెన్స్, సైబర్ సెక్యూరిటీలో మీరు ప్రతి రోజు ప్రతి నిమిషం నేర్చుకోవాలి. మిగతా దగ్గర మోర్ ఆర్ లెస్ టెక్నాలజీ స్టాగ్నెంట్ గా ఉంటుంది, లేకపోతే 5 సంవత్సరాలు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ నడిచిపోద్ది. సైబర్ సెక్యూరిటీలో కొత్త కొత్త తరహాలో దొంగలు హ్యాకర్లు పుట్టుకొస్తా ఉంటారు, అది రోజు రోజుకు అప్డేట్ చేసుకోవాలి. సో నేననేది ఏంటంటే మీరు కేవలం ఆ డబ్బులు చూసి పరిగెత్తకుండా మీ దగ్గర ఆ శక్తియుక్తులు ఉన్నాయా, మీకున్న యాటిట్యూడ్ గా సరిపోతేలా చూసుకుని ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు.
రైట్. మనతో కాలర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు మాట్లాడేందుకు. ఫస్ట్ కాలర్ తీసుకుందాం. హలో. హలో. యా, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుధాకర్ అండి. అడగండి సుధాకర్. నమస్కారం అండి. నమస్తే. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పింది విన్నామండి, సైబర్ సెక్యూరిటీ గురించి. రైట్. మేమంతా సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్స్ హౌ వీ కెన్ ప్రివెంట్ అవర్ సెల్స్ ఫ్రమ్ హ్యాకింగ్ అవర్ అకౌంట్ నెంబర్స్ ఫ్రమ్ దీస్ గైస్, యాక్చువల్లీ హ్యాకర్స్. Will you kindly explain to us? It will be very useful to all the senior citizens, and we'll be very grateful to you. అంటే మీకు ఎటువంటి అకౌంట్స్ ఉన్నాయండి? మామూలు సేవింగ్స్ అకౌంట్స్? మన బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్, దాంట్లో డబ్బు ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కి. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ గానీ మేము పెట్టుకుంటాం కదా, అట్లాంటి టైం అప్పుడు ఇట్లాంటి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు మాకంత ఐడియా లేదు సీనియర్ సిటిజన్స్. ఆన్లైన్ బ్యాంకింగ్ వాడుతున్నారా మీరు? ఆన్లైన్ అంటే ఇప్పుడు పేమెంట్స్ అవి చేస్తాం, ఎలక్ట్రిసిటీ బిల్స్ అవి ఇవి చేస్తాం, కానీ మిగతా ఇంకేమి ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువ చేయం మేము. యాక్చువల్గా సో ఇలాంటి ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ అకౌంట్స్ ని ఇతరులు ఎవరు హ్యాక్ చేయకుండా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు దొంగిలించకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సార్, మనం ఎంత అనుకున్నట్టు వీళ్ళు మేజర్ గా ఏదైనా ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాడుతుంటారు వీళ్ళల్లో, ఏదైనా వాళ్ళ పిల్లలవి కానీ లేకపోతే వాళ్ళకు ఓన్ మొబైల్స్. సో నేను చెప్పగలిగే ఒకే ఒక సలహా ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ అయినా ఉండేవండి, లేకపోతే నాన్ ఐటీ పీపుల్ అవనివ్వండి, ఎక్కువ తెలియని వాళ్ళకి, వాళ్ళు ఓని అవసరమైన మట్టికే ఫోన్ వాడాలండి. ఒకసారి ఏమైందంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానీ చిన్నపిల్లలు కానీ ఫోన్లు తీసుకొని ఇష్టం వచ్చిన దాని మీద గేమ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఆ గేమ్స్ ద్వారా మాల్వేర్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని వాళ్ళ ఫోన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తెలిసి వీళ్ళని తప్పు చేయకపోవచ్చు. ఒకసారి వీళ్ళు చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇష్టం వచ్చిన లింక్స్ మనవాళ్ళతో పెద్ద ప్రమాదం ఉంది. అవును, ఫోన్స్ కొంచెం జాగ్రత్త. ఎందుకంటే దాంట్లో మన ఇప్పుడు ఈ రోజు ఒకప్పుడు మన పాస్బుక్, మన డెబిట్ కార్డు పిన్స్ ఎలానో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోన్లోనే ఇప్పుడు భీమ్ యాప్ ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ మన అన్ని ట్రాన్సాక్షన్స్ అప్ టు 1 లక్ష మనం ఎవ్రీడే చేయొచ్చు గూగుల్ పే ద్వారా కానీ మీరు అన్నట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఒకసారి మన ఫోన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత, సో సెకండ్ థింగ్ నేను చెప్పేది అంటే, వాళ్ళకి వచ్చి ఏది పడితే వచ్చి వాళ్ళ ఫోన్స్ వస్తుంటారు చాలా మందికి. చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానీ నాన్ ఐటీ వాళ్ళని ఫోన్స్ ద్వారా వాళ్ళని మభ్య పెట్టి డబ్బులు తీసుకోవాలంటారు. ఎంత రామ్మోహన్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఫోన్, ఎవరైతే పర్సనల్ డేటా అడుగుతారు. నాకు రీసెంట్ కూడా వచ్చిందండి, నేను యూఎస్ఎల్ వచ్చాను, లాస్ట్ 2 డేస్లో 2 ఫోన్స్ వచ్చాయి. నేను మొన్న యూఎస్ ఎస్ఎఫ్ఓ నుంచి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సెక్యూరిటీ నుంచి నాకు హైదరాబాద్ నుంచి నాకు అట్లీస్ట్ ఒక 5 మెసేజ్లు వచ్చి, మేము జిహెచ్ఎంసీ వాళ్ళము, మీకు ఒక లింక్ పంపించాను, నాకు లింక్ కూడా వచ్చింది, కొడితే మీ పేరు, మీ ఫోటో పెట్టండి, మీ అడ్రస్ ఇవ్వండి, డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి, నెక్స్ట్ మీకు నేను చెప్తా ఉన్నారు. నేను ఆ లింక్ నేను అవాయిడ్ వాటికి మనం అసలు లింక్స్ అసలు క్లిక్ చేయకూడదు, అసలు క్లిక్ చేయకూడదు, ఓన్లీ అవసరం. మురళి గారు, మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? దాని మీద మనం ఇందాక కొద్దిగా టచ్ చేసామండి దాని గురించి. మీ ఫోన్ మీ దగ్గరే ఉంచుకోండి సాధ్యమైనంత వరకు. మీ ఫోన్ అవసరమైన ట్రాన్సాక్షన్స్ కే వాడండి. ఆ బ్యాంకు కు సంబంధించినవి లేకపోతే అట్లాంటి యాప్స్ ద్వారానే మీరు యూటిలిటీ బిల్స్ అవి పే చేయండి. ఫోన్ మీద ఎవరు ఏ డీటెయిల్స్ అడిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ డీటెయిల్స్ ఇవ్వమాకండి. రైట్, ఓకే అండి, ఎనఫ్ ఆన్ దట్. సత్యనారాయణ రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. హలో, అడగండి సత్యనారాయణ గారు. డిస్కషన్ ఉన్నారు కదండి. హలో, యా వినిపిస్తుంది, అడగండి. నాకు సేఫ్టీ నార్మ్స్ చెప్తున్నారు కదండి, అది ఐఫోన్ లో వాడడం వల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు పర్వాలేదంటారా? ఐఫోన్ అయినా చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ అయినా చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఐఫోన్ లిటిల్ బిట్ మోర్ సెక్యూర్, ఎందుకంటే ఐఫోన్ లో ఇష్టం వచ్చినట్టు యాప్స్ అది ఇన్స్టాల్ చేయనివ్వదు, కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి బై డిఫాల్ట్. అదర్వైజ్ ఏ ఫోన్ అయినా ఒకటి, యాజ్ లాంగ్ యాజ్ మనం అనుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా, ఇష్టం వచ్చినట్టు లింక్స్ క్లిక్ చేయకుండా వచ్చే వాట్సాప్ లో కానీ, యూజువల్గా ఇక్కడ వచ్చేది వాట్సాప్ మెసేజెస్ ద్వారా వస్తాయి, వాటి మీద లింక్స్ క్లిక్ చేయకుండా. థర్డ్, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీ పర్సనల్ డేటా అస్సలు ఇవ్వద్దు, మీరు ఓటీపీలు కానీ మీ పేర్లు కానీ మీ నెంబర్స్ కానీ అస్సలు ఇవ్వద్దు, ఎవరు అడగరయ్యి. రైట్. హేమంత్ రెడ్డికి ఒక డౌట్ వచ్చింది, ఆయన వైఫై విండోస్ 10 వాడుతున్నారట. వైఫై లో ఆయన నెట్ బ్రౌజ్ చేసినప్పుడు కావచ్చు, ఇతరత్ర సందర్భాల్లో సర్వర్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుందా? అలాగే విండోస్ 10 హ్యాక్ చేసే అవకాశం ఉందా వితౌట్ వైఫై? సో వైఫై అనేది మనం జస్ట్ మన కంప్యూటరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి వాడే మీడియం అంతే. ఇప్పుడు మనం ఎట్లయితే మన హాట్స్పాట్స్ మన వైఫై కనెక్ట్ అవుతామో, సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు వైఫై కూడా ఉన్నప్పుడు చాలామంది ఫోన్ నెంబర్సే పెడుతుంటారండి. సో నేను చెప్పే వాళ్ళకి పాయింట్ ఏంటంటే, వాళ్ళకున్న డబ్ల్యూఈపీ అని ఒక సెక్యూరిటీ ఉంటుంది, డబ్ల్యూపీఏ 2. సో హైయెస్ట్
ఎన్క్రిప్షన్ లెవెల్ వాడుకుంటా పాస్వర్డ్ బై డిఫాల్ట్ ఎవరైతే ఫస్ట్ ఇన్స్టాల్ చేసి వస్తారు మన ఇంటికి ఏసిటీ వాళ్ళు కానీ ఎయిర్టెల్ వాళ్ళు కానీ టాటా వాళ్ళు ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ పెడతారు. ఆ పాస్వర్డ్ మార్చుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఆ పాస్వర్డ్ ఎవరు చెప్పకుండా ఉంటే చాలా మంచిది. ప్లస్ వైఫై ద్వారా మీ పాస్వర్డ్స్ సేఫ్గా ఉండి మీరు మీ వైఫై యాక్సెస్ ఎవరికి ఇవ్వకుండా ఉంటే అక్కడేం ప్రాబ్లం రాదండి. సెకండ్ థింగ్ విండోస్ 10 అని కాదు, ఇది ఉబంటు అని కాదు, లినక్స్ అని కాదు, ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు డైరెక్ట్గా హ్యాక్ చేయలేరండి. అన్లెస్ మనం అనుకున్నంత మెథడ్సే, వాళ్ళు బ్రౌజర్ ద్వారా రావాలి, లేకపోతే యూఎస్బి ద్వారా రావాలి, అయితే అప్లికేషన్స్ ద్వారా రావాలి. బై డిఫాల్ట్ ఎవరు వచ్చేసేసి అట్లా మన మెషిన్స్ ని హ్యాక్ చేయడానికి అవకాశం అసలు ఉండదు. నార్మల్ గా చాలా మందిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది విండోస్ 10 ఈజ్ వైరస్ ప్రూఫ్, అసలు ఏది ఏమి అటాక్స్ ఉండవు. ఇన్ఫాక్ట్ మేము మా కంపెనీ మేము అమ్మింది మా కంపెనీ వాళ్ళకి అంటాను కారణం ఏంటంటే మేము ఎక్స్పీ సిస్టమ్స్ ని ఇన్ఫాక్ట్ మోర్ సెక్యూర్ చేసాం. మన ఎయిర్పోర్ట్స్ మొత్తం ఇప్పుడు మాదే వాడుతున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. హాస్పిటల్స్ లోని మన హైదరాబాద్ లో ఉన్న టాప్ హాస్పిటల్స్ మొత్తం మా సాఫ్ట్వేర్ వాడుతున్నారు, వాళ్ళంతా ఎక్స్పీ సిస్టమ్స్ వాడుతుంటారు. ఓకే, సిమ్రాన్ మహబూబ్ అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ చేస్తున్నారు, సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేసి డైరెక్ట్ గా ఉద్యోగంలో దూకొచ్చా, ఇలాంటి షార్ట్ కట్ మార్గాలు పనికిరావండి మీరు ఏంటంటే ఇప్పుడు ఈ ఈ అవకాశం ఉంది. ఇందాక మన ఇద్దరు ప్రముఖులు అని ఇంకా దాంతో ఇక్కడ నుంచి షార్ట్ కట్లు వెతుక్కుంటున్నారు మన కుర్రాళ్ళందరూ కూడా. సో మురళి గారు ఏంటి మీ అడ్వైస్, ఇందాక మీరు అన్నట్లుగా బేసిక్స్ థరోగా నేర్చుకోవాలి ముందు. సో సైబర్ సెక్యూరిటీ అనేది లైఫ్ లాంగ్ ఆబ్సెషన్ గా ఉండాలండి. షార్ట్ కట్ గా తీసుకుని దూకేసి నేను 100,000 రూపాయలు సంపాదిస్తాను, 200,000 సంపాదిస్తాను నెలకి, అట్లాంటి విధానాల్లో మీరు యు విల్ ఫాల్ ఫ్లాట్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకంటే మీరు ప్రోగ్రామింగ్ అన్న చేయొచ్చు కానీ సైబర్ సెక్యూరిటీ చేయలేరు అంత తొందరగా. కాబట్టి మీకు టైం ఉండాలి, ఓపిక ఉండాలి, గట్టిగా నేర్చుకోవాలి మీరు. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ వస్తున్నాయి కానీ మనకు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు, అలాగే రామ్మోహన్ రావు గారు. ఈ కార్యక్రమం బహుశా మీరు చాలా ఫాస్ట్గా మనం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో నడిపించాం కాబట్టి డీటెయిల్స్ నోట్ చేసుకోవడం మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తాం. యంగ్ వరల్డ్ టీవీ 5 యంగ్ వరల్డ్ అని కనుక మీరు సెర్చ్ చేసి యూట్యూబ్లో ఇవాళ కార్యక్రమం మరికొద్దిసేపట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇవాళ యంగ్ వరల్డ్, కీప్ వాచింగ్ టీవీ 5.